మొహాలు మండ ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. అసలు ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చింది ఒక్క నిమిషం, అసలు ఈ టెలివిజన్ ఇండస్ట్రీలోనూ ఎవరిదైనా పెద్ద పంచాయతీ ఉందంటే అది సుధీరు రష్మి పంచాయతీ. ఇది వేరే పంచాయతీ. ఈ పంచాయతీ మనం ఇప్పట్లో తీర్చలేము, కానీ ఆ పంచాయతీ కూడా తీర్చలేము, కాబట్టి మాట్లాడేసి అందరికీ నమస్కారం అండి. సో పూజ్యులు, నా గురువర్యులు ప్రదీప్ గారు మాట్లాడదలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఆయన ఇన్స్పిరేషన్తో నేను ఇవాళ స్టేజ్ మీద ఉన్నాను. సో అలాంటిది గురువుని పక్కన పెట్టుకొని నేను మాట్లాడితే అది తప్పు. సో గురువు మాట్లాడితే నేను ఇప్పుడు ఇటు చెప్పాలి, అప్పుడు అయ్యేది కాదు. మనందరికీ పెద్ద గురువు. సారీ సార్. అందరికీ నమస్కారం అండి. కిరవాణి గారిని చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయిందా? చెప్పి. నాది ఒక పంచాయతీ ఉంది. ఏంటది? ఏమో పంచాయతీ ఉందని చెప్పన్నారు, ఏంటో చెప్పలేదు. ఏదో ఒకటి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నీ పంచాయతీ ఉంది. అది ఎప్పటికీ తీరేటువంటి పంచాయతీ కాదు. అది నిజమైన పంచాయతీయో తెలియదు, కల్పితమైన పంచాయతీయో తెలియదు. నాకు అసలు అర్థం కాని విషయం, సుధీర్ అన్న అంటాడు, రష్మి అక్క అంటాడు, ఏంట్రా అది? ఇదేం పంచాయతీరా? ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి అటో ఇటో. సర్లే ప్రదీప్, సుధీర్కి అయితే ఏదో ఒకటి రష్మి అయినా అంటున్నారు, నీ సంగతి ఏంటని అడుగుతున్నాను నేను. చెప్పు. జనతా జాన్నా చైతే